నేను లక్ష్మీ దుర్గ. వార్తల్లోకి వెళ్లే ముందు ముందుగా హెడ్లైన్స్. ఎంపీఆర్వి రాజీనామా చేయాలంటూ తల్వేదాలో రైతులు చేపట్టిన దీక్ష మూడవ రోజుకు చేరిక. ముక్కాల్లో విషాదం, డ్రైనేజీలో పడి చిన్నారి మృతి. ప్రతి ఒక్కరూ కోవిడ్ నివారణ కోసం వ్యాక్సినేషన్ వేసుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ వినీతా పవన్ పిలుపు. పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలంటూ 25న జరిగే నల్ల బ్యాడ్జీల ధర్నాకు పెన్షనర్లు తరలి రావాలని పిలుపు. పసుపు బోర్డు ఇస్తానని ఎంపీ అరవింద్ ఇచ్చిన ఒకే ఒక్క హామీ వల్ల ఆయనకు ఓటు వేసి గెలిపించామని ఇచ్చిన హామీని మరిచి పసుపు బోర్డు తేక కనీసం మద్దతు ధర ఇవ్వలేని పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం ఉందని, ఎంపీ అరవింద్ రాజీనామా వల్ల రైతులకు మేలు జరుగుతుందని నందిపేట మండలం తల్వేద గ్రామ రైతులు అన్నారు. నందిపేట మండలంలోని తల్వేద గ్రామంలో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని, ఎంపీ అరవింద్ పదవికి రాజీనామా చేసి రైతుల్లోకి రావాలని చేపట్టిన రిలే దీక్ష మూడవ రోజుకు చేరుకుంది. దీక్షలో భాగంగా గ్రామ రైతులు ఎంపీ అరవింద్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తక్షణమే పదవికి రాజీనామా చేయాలంటూ ముక్త కంఠంతో డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గ్రామ రైతులు మాట్లాడుతూ ఆర్మూర్ నియోజకవర్గంలో నిలువునా ముంచిన ఏకైక మహానేత ఎంపీ ధర్మపురి అరవింద్ అని, రైతుల ఆగ్రహానికి ఆయన బలికాక తప్పదని హెచ్చరించారు. పసుపు బోర్డు గనక తీసుకురాకపోతే ఆర్మూర్లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని, గతంలో రైతులు ఆందోళన చేస్తే ఏం జరిగిందో ఎంపీ అరవింద్ గుర్తించాలని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం మెడల్ వంచైనా సరే పసుపు బోర్డు తీసుకురావాలని, లేదంటే స్వచ్ఛందంగా పదవికి రాజీనామా చేసి రైతులతో కలిసి దీక్షలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ పసుపు రైతులు పలువురు నాయకులు పాల్గొన్నారు. లేదంటే రాజీనామా చేస్తా అని బాండ్ పేపర్ మీద రాసిచ్చి 5 రోజులలో తీసుకొస్తానని రాసిచ్చి ఎలక్షన్లో చెప్పడం జరిగింది. అలానే అందరు నమ్మి మా రైతులందరం ఓట్లు వేయడం జరిగింది. అలా కాకుండా ఇప్పుడు 2 సంవత్సరాలకు గడిచిపోయింది, 3వ నడుస్తుంది. ఇక్కడికి పసుపు బోర్డు తేలేడు, మద్దతు ధర తేలేడు, ఇప్పుడు రాజీనామా చేయాలి దానికి. అలానే మా తలవేలోని రైతులందరం దీక్షకు పూనడం జరిగింది. ఎంపీ అరవింద్ గారు మద్దతు ధర 10,000 మీద ఉండాలా, పసుపు బోర్డు ఏర్పడేయాలా, లేదంటే బాండ్ పేపర్ మీద ఏ విధంగా అయితే రాసిచ్చిండో దానికి తగ్గట్టు రాజీనామా చేయాలని కోరుకుంటున్నాం. సభాముఖానికి పాల్పడే పనులు చేస్తున్నాను. 10,000 మందితో పోలీస్ స్టేషన్ కూడా కొడుతా అంటే పోలీస్ స్టేషన్ ఎవరిది? ప్రభుత్వంది, ప్రజలది. ఒక వ్యవస్థని, లా అండ్ ఆర్డర్ని, శాంతి భద్రతలను కాపాడే ఒక వ్యవస్థ, ఆ వ్యవస్థను కూడా కొడుతా అంటున్నావు. నీకు అసలు ఒక లీడర్కి ఉండాల్సిన లక్షణాలు ఉన్నాయా? నీకు ఒక ఎంపీకి ఉండాల్సినటువంటి కనీస లక్షణాలు ఉన్నాయా? నీకు ఒక రాజకీయ పరిజ్ఞానం ఉందా? ఏం మాట్లాడుతున్నావు? ఎవరిని రెచ్చగొడుతున్నావు? ఎటు తీసుకుపోతున్నావు? భారతదేశ రాజకీయాలని భ్రష్టు పట్టించుకోడు ఎవడన్నా ఉన్నాడంటే ఈ ఎంపీ అరవిందే. ఇటువంటి చేతగాని వ్యక్తి మూర్ఖుని ఎంపీగా ఎన్నుకున్నందుకు మేము తల నొప్పిగా ఉన్నది, తలకు బోసొచ్చింది. అందరికీ అందుబాటులో ఉండే విధంగా పట్టణంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యాక్సినేషన్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రజలు ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినీతా పవన్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని 35వ వార్డులో కొనసాగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియను మున్సిపల్ చైర్పర్సన్ వినీత కమిషనర్ జగదీశ్వర్ గౌడ్లు పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రజలందరికీ సౌకర్యంగా ఉండే విధంగా ప్రాంతాల వారీగా ప్రభుత్వం వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రజలు వ్యాక్సిన్ను తప్పకుండా తీసుకోవాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఆకుల సంగీత శ్రీనివాస్, మిప్మ టీఎంసీ ఉదయశ్రీ, వైద్య సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది తదితరులు ఉన్నారు. గవర్నమెంట్ ఉద్దేశం ఏంటంటే థర్డ్ వేవ్ రాకుండా ముందు ఈ మొత్తం వ్యాక్సినేషన్ కంప్లీట్ అయితే మనము ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటామని, ప్రాణాలు జరగకుండా ఉంటుందని గవర్నమెంట్ ముందు జాగ్రత్త చర్యలు బాగా ఈ కార్యక్రమం చేపట్టింది. ఇందుకొరకు పట్టణ ప్రజలు మరియు వార్డు కౌన్సిలర్ సహకారంతో ఈ కార్యక్రమం చేపడుతున్నాం. ఆర్మూర్ని చేయాలని, అదేవిధంగా రాష్ట్రంలో మూడో ముప్పు రాకుండా, మనకు ప్రజల్లో మూడో ముప్పు లేకుండా ఉండాలని ఇలాంటి కార్యక్రమాలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మాస్కులు ధరించి, అదేవిధంగా శానిటైజర్ వాడుతూ ప్రతి వార్డులో వెళ్ళిన ప్రతి చోట ముప్పులుగా తిరగకుండా, మూడో ముప్పుని ఎదుర్కోకుండా ఇలాంటి కోవిడ్ని కేంద్ర ప్రభుత్వ కార్మిక రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా అఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో 27న తలపెట్టిన భారత్ బంద్ను విజయవంతం చేయాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి వెంకటేష్ పిలుపునిచ్చారు.
ఆర్మూర్ పట్టణంలోని సిఐటియు కార్యాలయంలో భారత్ బంద్ పోస్టర్లను రైతు సంఘం జిల్లా కార్యదర్శి వెంకటేష్, సిఐటియు మండల కమిటీ కార్యదర్శి ఎల్లయ్యలు ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ, స్వామినాథన్ కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 3 నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, నూతన విద్యుత్ సవర్ణ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికుల హక్కులను కాలరాసే విధంగా చట్టాలను మారుస్తూ కార్పొరేట్ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం ఊడిగం చేస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక ప్రజా రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా తలపెట్టిన భారత్ బంద్ను విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజు, రాజన్న, దేవన్న, ముజీబ్, కుల్దీప్ శర్మ, ఓంకార్ తదితరులు ఉన్నారు. సంస్థలు, విద్యా సంస్థలు, ఉద్యోగులు, కార్మికులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొనాలని. ఎందుకనంటే ఇది చారిత్రాత్మకమైనటువంటి బంధు. గతంలో జరిగినటువంటి బంధుకి ఈరోజు 27వ తారీఖు జరిగేటటువంటి బంధుకి ఒక ప్రాధాన్యత కలిగి ఉంది. కాబట్టి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, 27న జరిగేటటువంటి భారత బంధుకు ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని అందరూ స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని చెప్పేసి జరపాలే. మరి ఎందుకంటే వాళ్ళకు కూడా నష్టం జరగద్దని మేము ముందుగానే ఈరోజు వారికి పిలుపునివ్వడం జరుగుతున్నది. మరి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టాలను తీసుకురాకపోతే మరి రానున్న కాలంలో మరి ప్రజలందరూ మమేకం చేసి మరో పోరాటానికి సిద్ధం కావాలని మేము ఇలా సిఐటిగా పిలుపు. ఆర్మూర్ మండలం పతేపూర్ గ్రామంలో యువసేన యూత్ ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యువసేన యూత్ సభ్యులు గ్రామంలో పురవీధుల గుండా గణేశుణ్ణి ఊరేగిస్తూ, డీజే ధ్వనుల మధ్య నృత్యాలు చేస్తూ గ్రామంలోని చెరువులో నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం కన్నుల పండగగా గణేశుణ్ణి పూజించి నిమజ్జన కార్యక్రమం భక్తి శ్రద్ధలతో చేయటం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో యువకులు తదితరులు పాల్గొన్నారు. కోవిడ్ టీకాలను ప్రతి ఒక్కరూ తీసుకోవాలని మండల ముస్లిం మైనార్టీ అధ్యక్షులు సయ్యద్ కలీం పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ కలీం మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ కోవిడ్ టీకాలు తీసుకోవడం తప్పనిసరి అని, ముఖ్యంగా ముస్లిం మైనార్టీ ప్రజలు కోవిడ్ టీకా తీసుకోవడంలో జాప్యం చేస్తున్నారని, ఈ కోవిడ్ టీకా తీసుకోవడం వల్ల ఎలాంటి నష్టాలు లేవని అన్నారు. మండల కేంద్రంలోనే 32 గ్రామాలలో, ఆరోగ్య కేంద్రాలలో, ప్రభుత్వ పాఠశాలల్లో, అంగన్వాడీ కేంద్రాలలో ఈ కోవిడ్ టీకాలను ఇవ్వడం జరుగుతుందని, ప్రతి ముస్లిం మైనార్టీలు ఈ కోవిడ్ టీకాలు తప్పనిసరిగా తీసుకోవాలని కోరారు. అధికారుల లెక్కల ప్రకారం ముస్లింలు తక్కువ మోతాదులో కోవిడ్ టీకాలను తీసుకుంటున్నారని, అందుకే ఈ పత్రికా ప్రకటన విడుదల చేయాల్సి వస్తుందని అన్నారు. అలాగే ప్రతి గ్రామాలలో ముస్లిం మైనార్టీ అధ్యక్షుడు, ఉపాధ్యక్షులు, ముస్లిం నాయకులు ప్రజలకు అవగాహన పరిచి కోవిడ్ టీకాలు వేయించడానికి ప్రయత్నాలు చేయాలని కోరారు. ఈ కోవిడ్ టీకా వల్ల ఎలాంటి నష్టాలు లేవని ప్రజలకు అవగాహన పరచాలని, వీలైతే అవగాహన సదస్సులను ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల మైనార్టీ అధ్యక్షుడు సయ్యద్ సలీం, నందిపేట్ జామా మస్జిద్ అధ్యక్షుడు అల్లా బకాష్, ఆశా వర్కర్లు, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. इसलिए हम गुजारिश करते हैं कि जल्द से जल्द टीका ले लें. आज पूरे उम्मत मुस्लिमा नांदीपेट मंडल में यहां पर कोई भी मुसलमान टीका लेने में कुतायां कर रहे हैं. मैं उसलिए मंडल का सदर रहकर उसलिए टीका लिया कि आप పెన్షనర్స్ సమస్యల పరిష్కారానికి ఈ నెల 25వ తేదీన ఆర్డీఓ, తహసీల్దార్, ఎన్జీఓ కార్యాలయాల ముందు నల్ల బ్యాడ్జీలు ధరించి నిర్వహించే నిరసన కార్యక్రమానికి పెన్షనర్లందరూ తరలివచ్చి విజయవంతం చేయాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ మరియు రిటైర్డ్ పెన్షనర్స్ ఆర్మో డివిజన్ అధ్యక్షుడు బాబుగౌడ్, ప్రధాన కార్యదర్శి జిందం నరహరిలు పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలోని ఆర్ఎన్బి అతిథి గృహంలో ఆల్ ఇండియా పెన్షనర్స్ మరియు రిటైర్డ్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆర్మూర్ డివిజన్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, 2018 జూలై 1వ తేదీ నుండి పదవి విరమణ పొందిన నూతన పెన్షన్దారులకు పెన్షన్ ఫిక్సేషన్ విషయంలో ఇప్పటి వరకు ప్రభుత్వం ఎటువంటి జీవో విడుదల చేయలేదని, గ్రాట్యుటీ కమిటేషన్ ఎన్ని వీడుతల్లో నగదు చెల్లింపు ఉంటుందో ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. పెన్షనర్లకు నగదు రహిత వైద్యాన్ని అందించడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. పెన్షనర్ల సమస్యల సాధనకై ఈ నెల 25వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాలు, జిల్లాల వారీగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నామని, ఈ కార్యక్రమంలో పెన్షనర్లు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆల్ పెన్షనర్స్ మరియు రిటైర్డ్ పెన్షనర్స్ అసోసియేషన్ డివిజన్ గౌరవ అధ్యక్షులు మల్లయ్య, కోశాధికారి నారాగౌడ్ తదితరులు ఉన్నారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా ఫస్ట్కు ఎప్పుడు కూడా పెన్షన్లు రావడం లేదు. మరి మా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నప్పటికీ కూడా ఎప్పుడు కూడా 1-3 తారీఖు లోపలనే మాకు పెన్షన్లు వచ్చేది. కానీ మరి బంగారు తెలంగాణ లోపల జిల్లాలో ఎక్కడ కూడా ఏదో 2 దాఖలు ఉన్నాయి తప్ప ఎక్కడ లేవు. అది కూడా సరైన ట్రీట్మెంట్ అవి ఇవ్వట్లేదు. వీళ్ళకి అనేక వృద్ధులైన తర్వాత అనేక వ్యాధులతో వస్తారు ఉంటారు. ఎంత ఎక్కడ తిరగాలా? హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్లో లక్షలు పెట్టాల్సిన పరిస్థితుంది. ఈ రిటైర్ అయిన వాళ్ళకి పెన్షన్ మీద బతుకుతారు, పెన్షన్ మీద బతుకుతారు, లక్షలు హ్యాంగ్ పెడతారు. భీమగల్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మల్లెల లక్ష్మణ ఆధ్వర్యంలో సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు చెక్కులను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ అర్హులైన వారికి కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా 116 రూపాయలు అందజేస్తున్నారని తెలిపారు. అదేవిధంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి భీమగల్ పట్టణంలో అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నారని కొనియాడారు. అలాగే పట్టణంలో ఫంక్షన్ హాల్, సెంట్రల్ లైటింగ్ పనులను త్వరలోనే ప్రారంభమవుతాయని తెలియజేశారు. పట్టణంలో ఇప్పటి వరకు 80% సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు పూర్తయిపోయాయని పేర్కొన్నారు. పట్టణ ప్రజలు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పైన ఎప్పటిలాగే విశ్వాసం చూపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ బాలభగత్, కౌన్సిలర్లు మూతలత, నర్సయ్య, సతీష్, గంగాధర్, కోఆప్షన్ సభ్యులు పర్సన్ నవీన్, అజ్మతుల్లా తదితరులు పాల్గొన్నారు. ఆప్షన్లకు, పత్రికా విలేకరులకు, అదేవిధంగా రెవెన్యూ వీఆర్ఓ గారికి, వారి సహాయక బృందాలకు భీమగల్ పురపాలక సంఘం తరఫున కృతజ్ఞత. ముక్కాల్ మండలంలోని నల్లూరు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. మధ్యాహ్నం సమయంలో నల్లూరు గ్రామానికి చెందిన రేకుల రాజేందర్ కుమారుడు అయిన రేకుల యశ్వంత్ వయసు 3 సంవత్సరాలు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు ఇంటి పక్కనే ఉన్న నిజాం సాగర్ పిల్ల కాలువలో పడి మృతి చెందాడు. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు ముక్కాలు ఎస్ఐ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిత్యావసర సరుకులు పెంచుతున్న కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఈ నెల 27న భారత్ బంద్ను విజయవంతం చేయాలని సిపిఐఎంఎల్, ఐఎఫ్టియు, ఏఐటియుసి, సిఐటియు నాయకులు పిలుపునిచ్చారు. బాల్కొండ మండల కేంద్రంలో భారత్ బంద్ పోస్టర్లను అఖిలపక్ష నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నిత్యావసర సరుకులు, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి ప్రజలను తీవ్ర ఆర్థిక ప్రలోభాలకు గురి చేస్తుందని చెప్పారు. రానున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వ విధి విధానాలకు ప్రజలే సరైన బుద్ధి చెప్తారని అన్నారు. 27న భారత్ బంద్ను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఐఎఫ్టీయుగా భారత కార్మిక సంఘాల సమైక్య తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. 27 నాడు జరిగే అఖిల భారత బంద్ను జయప్రదం చేయాలని చెప్పేసి దేశ ప్రజానీకాన్ని అన్ని రకాల బాల్కొండ మండల కేంద్రంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలలో భాగంగా సేవ ఆయన్ సమర్పణ్ అభియాన్ లో భాగంగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈఎన్టీ స్పెషలిస్ట్ డాక్టర్ చైతన్య, డాక్టర్ విద్య, గైనకాలజిస్ట్ డాక్టర్ హనుమంత్ రెడ్డి డెంటిస్టులు వైద్య సేవలు అందించారు. అనంతరం వైద్యులను సన్మానించారు. అలాగే పోచమ్మగల్లిలో కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ను సందర్శించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నిమ్మల శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి నాగులపల్లి రాజేశ్వర్, బాల్కొండ మండల అధ్యక్షులు అంబటి నవీన్, ముక్కల్ మండల అధ్యక్షుడు గిరిస్వామి, మండల హెల్త్ వాలంటీర్ కన్వీనర్ ముద్దుల రమేష్, కిసాన్ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యుడు తోట చిన్నయ్య, మండల అధ్యక్షుడు ఆరేపల్లి నర్సయ్య, బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ మండలం పడగల్ గ్రామంలో కరోనా టీకా కోసం టీకా కేంద్రానికి వచ్చిన ప్రజలకు టీకా వేయటం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది మాట్లాడుతూ కరోనా వ్యాక్సిన్ కోసం వచ్చిన ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీకా వేయటం జరిగిందని తెలిపారు. అలాగే ప్రతి గ్రామాలలో నాయకులు ప్రజలకు అవగాహన కల్పించి కోవిడ్ టీకాలు వేయించాలని ప్రయత్నాలు చేయాలని కోరారు. ఈ కోవిడ్ టీకా వల్ల ఎలాంటి నష్టం లేదని ప్రజలకు అవగాహన పరచాలని, వీలైతే అవగాహన సదస్సులను ఏర్పాటు చేసి ప్రజలను చైతన్యపరచాలని కోరారు. ఎర్గట్ల టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఎర్గట్ల మండలంలోని ఆయా గ్రామాలలో మండల అధ్యక్షుడు రాజా పూర్ణానందం ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ గ్రామ పార్టీ అధ్యక్షుల నియామకాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు కల్లెడ ఏలియా, తెరాస నాయకులు, నూతన గ్రామ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులకు పూలమాలలు వేసి శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రజలు, నాయకులు మాట్లాడుతూ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రతి ఒక్కరికి అందించేలా కృషి చేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని వారు కోరారు. తెరాస పార్టీలో పనిచేసిన వారికి గుర్తింపు దానంతటా అదే లభిస్తుందని అన్నారు. కడపాకల గ్రామానికి నర్ర అశోకు, బట్టాపూర్ గ్రామానికి చిన్న సాయన్న, తుర్తి గ్రామానికి నర్సారెడ్డి గారు, వారిని అధ్యక్షులుగా గౌరవ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రకటించడం జరిగింది. వీరందరూ కూడా పార్టీకి బలోపేతానికి కృషి చేసేందుకు సూచనలు ఇవ్వడం జరిగింది. వేల్పూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నీరెడ్డి భాగ్యకి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలిగా నీరెడ్డి భాగ్యను నియమిస్తూ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ మహిళా పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలిగా నియమించిన జిల్లా రాష్ట్ర స్థాయి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. తనకు జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా నియమించిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన పథకాలను ప్రజలకు పూర్తి స్థాయిలో తీసుకెళ్లి అవగాహనలు కల్పించడం జరుగుతుందని తెలియజేశారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయటం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎంపీఆర్ రాజీనామా చేయాలంటూ తల్వేదాలో రైతులు చేపట్టిన దీక్ష మూడవ రోజుకు చేరిక. ముక్కాల్లో విషాదం, డ్రైనేజీలో పడి చిన్నారి మృతి. ప్రతి ఒక్కరూ కోవిడ్ నివారణ కోసం వ్యాక్సినేషన్ వేసుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ వినీతా పవన్ పిలుపు. పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలంటూ 25న జరిగే నల్ల బ్యాడ్జీల ధర్నాకు పెన్షనర్లు తల్లి రావాలని పిలుపు. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.